మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం మంచి బాలుడు అనే పాట నేర్చుకుందాం తల తలమిల మెరుపులు మెరసి హోరుణ జోరుణ వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది గడగడవణికి తడబడి తొనికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది మెదలకయ వరి ద్రోవనేవారు పిన్నలు పెద్దలు పోతున్నారు వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడి వడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని వారసలు చూచారో లేదో గడగడవణికే ముదు ఆమెను కానీ వారిలో ఒక్క బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని జేయి బట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చినాడా భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా మరి మాయమ్మ కూడా ముదుసలి అయిన దూరాన చోటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చెయ్యొద్దా మరి ఒక్కడు ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గుజంది అనుకొన్నాడిట్లని దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగ దెందుకు మనుజుని మనుగడ దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగ దెందుకు మనుజుని మనుగడ పిల్లలు ఇప్పుడు మనం ఈ గేయం యొక్క సారాంశం తెలుసుకుందాం ఒకరోజు జోరున వాన కురుస్తున్నది నేలంతా బురదగా మారింది ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తున్నది ఆమె అడుగులు తడబడుతున్నాయి ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఆ సమయంలో బడి వదలారు పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్లాడు చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు అప్పుడు అవ్వ ఆ అబ్బాయిని దీవించింది ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చెయ్యాలి కదా అన్నాడు పిల్లలందరికీ అతని మాటలు నచ్చాయి ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు కష్టాల్లో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు ఈ పాఠంలో ఉన్న పదాలకు అర్థాలు తెలుసుకుందాం వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయా కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలు బలం లేనివారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం కవి పరిచయం ఆలూరి బైరాగి ఈయన ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జన్మించారు ఇరవయవ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమగీతి దివ్య భవనం ఆయన ప్రసిద్ధ రచనలు బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఈయన తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మరణించారు పిల్లలు ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మొదటి అంశం వినడం ఆలోచించి మాట్లాడడం మొదటి ప్రశ్న గేయాన్ని అభినయం చేస్తూ పాడండి పిల్లలు మీరు కూడా ఈ గేయాన్ని రాగయుక్తంగా అభినయం చేస్తూ పాడడం నేర్చుకోండి రెండవ ప్రశ్న గేయ కథలో బాలుడు ముసలమ్మకు సహాయం చేశాడు కదా మీరెప్పుడైనా ఎవరికైనా అటువంటి సహాయం చేశారా చెప్పండి పిల్లలు మీరు కూడా ఎప్పుడైనా పెద్దవాళ్ళకు సహాయం చేస్తే మీరు ఎలాంటి సహాయం చేశారో చెప్పండి మూడవ ప్రశ్న గేయ కథను మీ సొంత మాటల్లో చెప్పండి పిల్లలు ఈ గేయ కథను తెలుసుకున్నారు కదా దీన్ని మీరు మీ సొంత మాటల్లో చెప్పాలి తర్వాత అంశం చదవడం వ్యక్తపరచడం కింది వాక్యాలకు సమాన అర్థాన్నిచ్చే గేయపాదాలను గేయంలో గుర్తించి గీత గీయండి ఇప్పుడు మీకు ఇక్కడిచ్చిన వాక్యాలను ఇదే అర్థాన్నిచ్చే గేయపాదాలు మనకి పాఠంలో ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో మీరు గుర్తించాలి మొదటి వాక్యం వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి ఈ వాక్యం మొదటి పద్యంలో మూడవ పాదంలో ఉంది వీధుల్లో కాల్వలు కట్టాయి ఈ గేయపాదం కింద మీరు గీత గీయాలి తర్వాత వాక్యం పిల్లల పాదాలు నేలపై ఆనడం లేదు ఈ వాక్యం ఆరవ పద్యంలో కిలకిలలాడే ఆడే పాడే అనే పద్యంలో రెండవ పాదంగా ఉంది బాలుర అడుగులు ఆనవు భూమిని ఈ పాదం కింద గీత గీయాలి తర్వాత మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ వాక్యం రెండవ పద్యంలో మూడవ పాదంగా ఉంది జనులు మెల్లగా పోతున్నారు చెప్పులు తడిసి బట్టలు తడిసి అనే పద్యంలో మూడవ పాదంలో జనులు మెల్లగా పోతున్నారు అనే దాని కింద గీత గీయాలి తర్వాత వాక్యం సందడి చేస్తూ వచ్చారు ఈ వాక్యం ఐదవ పద్యంలో ఇంతలోన దగ్గరలో ఒక బడి అనే పద్యంలో నాలుగవ పాదంగా ఉంది వచ్చారెంతో సందడి చేస్తూ ఈ పాదం కింద గీత గీయాలి తర్వాత వాక్యం ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఈ వాక్యం ఏడవ పద్యంలో కానీ వారిలో ఒక్క బాలుడా అది ఏడవ పద్యం ఆ పద్యంలో నాలుగవ పాదం విడిచివచ్చినాడామె భవనమున అనే అనే పాదం కింద గీత గీయాలి ఈ విధంగా మీకు ఇచ్చిన ఈ వాక్యాలను గేయంలో గుర్తించాలి తర్వాత అంశం కింది పేరాను చదవండి పేరా ఆధారంగా జతపరిచి రాయండి మనకిచ్చిన చదువుదాం జోరున వాన కురిసింది నేలంతా బురదగా ఉంది ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది ఒక పిల్లవాడు ఆమెను చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు అందరూ అతడిని అభినందించారు ఇది మనకిచ్చిన పేర ఇప్పుడు మీరు ఈ పేర ఆధారంగా మనకిచ్చిన పదాలని జతపరచాలి మొదటి పదం జోరున జోరున వాన కురిసింది జోరున అనే పదాన్ని వాన కురిసిందితో జతపరచాలి తర్వాత పదం నేలంతా నేలంతా ఎలా ఉంది బురదగా ఉంది ఇప్పుడు మీరు నేలంతా అనే పదాన్ని బురదగా మారింది దాంతో జతపరచండి అప్పుడు మీరు రెండవ వాక్యంగా నేలంతా బురదగా మారింది అని మీకు ఇక్కడ ఉన్న ఖాళీలో రాయాలి తర్వాత ముసలమ్మ గడగడ వణికింది అనే పదంతో జత చేయాలి ఇప్పుడు మీరు మూడవ వాక్యంగా ముసలమ్మ గడగడ వణికింది అని రాయాలి తర్వాత పిల్లవాడు పిల్లవాడు ఏం చేశాడు ఒక పిల్లవాడు ఆమెను చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు కదా ఇప్పుడు మీరు పిల్లవాడు అనే పదాన్ని చేయి పట్టుకుని నడిపించాడు దాంతో జత చేయాలి ఇప్పుడు మీరు ఆ వాక్యాన్ని పిల్లవాడు చేయి పట్టుకుని నడిపించాడు అని ఇక్కడున్న ఖాళీలో రాయాలి తర్వాత అందరూ అభినందించారు మనకి పేరాల్లో కూడా అదే ఉంది కదా అందరూ అతడిని అభినందించారు ఆ వాక్యం మీరు ఇక్కడ ఉన్న ఖాళీలో రాయాలి ఈ విధంగా ఈ పేర ఆధారంగా ఈ పదాలను జతపరచాలి తర్వాత కింది కథ చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కథ చదువుదాం తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఒకరోజు కాకి దాహం వేసింది పెరట్లో ఓ నీళ్ల కుండ కనిపించింది కానీ అందులో నీళ్లు అడుగున ఉన్నాయి అవి కాకి అందడం లేదు కుండలో కొన్ని గులకరాళ్ళు వేసింది కాకి అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి కాకి ఆ నీళ్లు తాగింది హాయిగా ఎగిరిపోయింది ఇది మనకి ఇచ్చిన కథ ఇప్పుడు ఈ కథ ఆధారంగా ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి మొదటి ప్రశ్న కాకి కుండ ఎక్కడ కనిపించింది చెప్పండి పిల్లలు కాకి కుండ ఎక్కడ కనిపించింది పెరట్లో కనిపించింది కదా ఇప్పుడు సమాధానం కాకి కుండ పెరట్లో కనిపించింది అని రాయాలి తర్వాత కాకి కుండలోని నీరు ఎందుకు అందలేదు ఎందుకని అందలేదు కుండలో నీళ్లు అడుగున ఉన్నాయి కాబట్టి కాకి అందలేదు ఇక్కడ మీరు కాకి కుండలోని నీరు అడుగున ఉన్నందువల్ల అందలేదు అని రాయాలి తర్వాత ప్రశ్న కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది పిల్లలు కాకి కుండలో నీరు పైకి రావడానికి ఏం చేసింది కొన్ని గులకరాళ్లు తీసుకొచ్చి వేసింది కదా ఇప్పుడు మనం ఇక్కడ కాకి కుండలోని నీరు పైకి రావడానికి కొన్ని గులకరాళ్ళు వేసింది అని రాయాలి తర్వాత అంశం పదజాలం పాఠంలోని జంట పదాలను గుర్తించి రాయండి మనకి ఈ పాఠంలో కొన్ని జంట పదాలు ఉన్నాయి ఉదాహరణ తళతళ అలాగే మిగిలిన జంట పదాలు మిలమిల గడగడ కిలకిల తర్వాత కింది మాటలు గమనించండి మెరుపు మెరుపులు పై మాటల్లో మొదటిది ఒకటే అంటే ఏకవచనం అంటే ఒక మెరుపు రెండో మాట మొదటిదానికి లూ చేర్చినది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం బహువచనం కింది పదాలకు బహువచనాలు రాయండి మెరుపు అనేది ఏకవచనం మెరుపులు అనేది బహువచనం అంటే ఇక్కడ మెరుపు అనే పదానికి లూ చేర్చి రాస్తే బహువచనం వచ్చింది అలాగే పిల్లలు ఇప్పుడు మీరు ఇక్కడున్న పదాలకు బహువచనాలు రాయాలి మొదటి పదం కేక ఇది ఏకవచనం దీనికి లూ చేర్చి రాస్తే బహువచనం వస్తుంది కేకలు అలాగే తర్వాత పదం కళ దీనికి లూ చేర్చి రాయండి కళలు అనేది బహువచనం అవుతుంది అలాగే పిల్ల లు చేరిస్తే పిల్లలు అది బహువచన పదం అడుగు లు చేర్చి రాయండి అడుగులు ఈ విధంగా బహువచనాల్ని రాయాలి అంశం స్వీయ రచన కింది పదాల ఆధారంగా వర్షంకు సంబంధించిన రెండు వాక్యాలు రాయండి ఇక్కడ మీకు ఇచ్చిన పదాల ఆధారంగా వర్షానికి సంబంధించిన వాక్యాలు రాయండి ఉదాహరణ వర్షం జోరుగా కురిసింది అలాగే వర్షం వలన వీధులు కాలువలు కట్టాయి వర్షం వలన వీధులు బురదగా మారాయి వర్షం వచ్చినప్పుడు మెరుపులు మెరిశాయి సాయం చేసిన పిల్లవాడికి అవ్వ మూడు బహుమతులు ఇచ్చింది అనుకోండి ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో చిత్రాలు చూసి కథ చెప్పండి మాటల్లో రాయండి ఇక్కడ మీకు మొదటి చిత్రంలో అవ్వ బాలుడికి లడ్డూ పూల మొక్క విసనకర్ర ఇచ్చింది రెండవ చిత్రంలో బాలుడు తన దగ్గర ఉన్న లడ్డూను పాపకు ఇచ్చాడు మూడవ చిత్రంలో బాలుడు తన స్నేహితురాలతో కలిసి పూల మొక్కను కుండీలో పాతాడు నాలుగవ చిత్రంలో బాలుడు తన దగ్గరున్న విసనకర్రను ఉపాధ్యాయరాలికి ఇచ్చాడు ప్రశంస గేయుల్లో బాలుడు ముసలమ్మకు సహాయం చేసి మంచి పని చేశాడు కదా మీరు ఏ ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి పిల్లలు పాఠంలో బాలుడు ముసలమ్మకి సహాయం చేసినట్టుగానే మీరు కూడా ఏ ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి తర్వాత భాషాంశాలు కింది వాక్యాలు చదవండి తేజ బడికి వెళ్ళాడు నేను రేపు సినిమాకు వెళ్తాను మా తోట చాలా అందంగా ఉంటుంది అనేవి వాక్యాలు పై వాక్యాల చివర చుక్క గుర్తు ఉంది కదా ఇలా వాక్యం చివరన ఉంచే చుక్కను వాక్యాంత బిందువు పూర్ణ విరామం అంటారు దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అని అర్థం అంటే పిల్లలు ఏ వాక్యం చివరైతే వాక్యాంత బిందువు ఉంటుందో అంటే ఫుల్ స్టాప్ ఉంటుందో ఆ వాక్యం అక్కడికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది అని అర్థం అలా వాక్యాంత బిందువు వాక్యం చివరన ఉంటుంది ఉదాహరణ తేజ బడికి వెళ్ళాడు ఈ వాక్యం పూర్తయింది కదా కాబట్టి ఈ వెళ్ళాడు తర్వాత మనం చుక్కను పెట్టాలి తర్వాత కింది పేరా చదవండి పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచండి ఇప్పుడు మీరు వాక్యాంత బిందువుని ఎక్కడ ఉంచాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ పేరాను చదివి మీరు ఆ ఫుల్ స్టాప్ను ఎక్కడ పెట్టాలో గుర్తించాలి ఒక అడవిలో కుందేలు ఉంది ఉంది అనేది వాక్యం పూర్తయిపోయింది కదా అక్కడికి ఇప్పుడు మీరు అక్కడ చుక్క పెట్టాలి తర్వాత అది ఆడుకుంటూ కాలు జారి పడింది ఈ వాక్యం కూడా పూర్తయిపోయింది పడింది తర్వాత చుక్క పెట్టాలి దాని కాలికి దెబ్బ తగిలింది అలాగే దెబ్బ తగిలింది తర్వాత కూడా చుక్క పెట్టాలి కదలలేక ఏడ్చింది ఏడ్చింది తర్వాత కూడా చుక్క పెట్టాలి కోతి వచ్చింది వచ్చింది తర్వాత చుక్క పెట్టాలి కుందేలను ఆసుపత్రికి తీసుకొని పోయింది పోయింది తర్వాత కూడా చుక్క పెట్టాలి ఈ విధంగా మీరు ఈ వాక్యాంత బిందువును సరైన చోట పెట్టాలి తర్వాత కింది వాక్యాలను చదవండి పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి తోటలో జామ చెట్లు సపోట చెట్లు నారింజ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి తర్వాత వాక్యం రాము అంజి జగ్గు మంచి స్నేహితులు పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా అట్లా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు అట్లా స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు ఉంది కదా దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు ఆంగ్లంలో కామా అంటారు కింది పేరాను చదవండి స్వల్ప విరామ చిహ్నాన్ని అంటే కామాను సరైన చోట ఉంచండి ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన పేరాను చదివి ఇందులో కామాను ఎక్కడ పెట్టాలో నిర్ణయిద్దాం ఒక చెరువులో కప్పలు చేపలు తామర పూలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒక చెరువులో ఏమే ఉన్నాయి కప్పలు కప్పలు తర్వాత కామా పెట్టాలి చేపలు చేపల తర్వాత కామా పెట్టాలి తామర పూలు ఉన్నాయి ఈ స్వల్ప విరామం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు ఇదే వాక్యాన్ని స్వల్ప విరామం లేదనుకోండి ఒక చెరువులో కప్పలు ఉన్నాయి ఒక చెరువులో చేపలు ఉన్నాయి ఒక చెరువులో తామర పూలు ఉన్నాయి అని విడివిడిగా ఏ వాక్యానికి ఆ వాక్యం రాయాల్సి వస్తుంది కానీ కామాని ఉపయోగించడం వల్ల ఒకే వాక్యంలో మనం ఈ పదాల మధ్య కామాని ఉంచుతూ అంటే స్వల్ప విరామం ఇస్తూ ఒకే వాక్యంలో వీటినన్నిటినీ చేర్చి రాయవచ్చు ఎలాగా ఒక చెరువులో కప్పలు కామా చేపలు కామ తామర పూలు ఉన్నాయి చూసారా దీనివల్ల వాక్యం రాయడం ఎంత తేలిగ్గా మారిందో తర్వాత అక్కడికి జయ జలజ రాకేష్ వెళ్ళారు అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ కూడా జయ తర్వాత కామా పెట్టాలి జలజ తర్వాత కామా పెట్టాలి రాకేష్ వెళ్ళారు తామర పూలను చూసి ఆనందించారు ఈ విధంగా పిల్లలు మీరు ఈ పేరాలో స్వల్ప విరామ చిహ్నాన్ని గుర్తించాలి ఈ పాఠం ప్రక్రియ గేయ కథ ఇతివృత్తం సహానుభూతి పిల్లలు ఈ పాఠం యొక్క మొదటి పేజీలో మనకి ఒక చిత్రం ఉంది ఆ చిత్రం చూసి మనం కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ మీకు ఈ చిత్రంలో ఏం కనిపిస్తోంది జంతువులన్నీ కలిసి పులిని మోసుకుంటూ వైద్యశాలకు తీసుకెళ్తున్నాయి అది ఇక్కడ మనకున్న చిత్రం మొదటి ప్రశ్న చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి చిత్రంలో ఉన్న సన్నివేశం ఏమిటి వైద్యశాలకు అంటే హాస్పటల్కి జంతువులన్నీ ఏనుగు కోతి ఎలుగుబంటి అలాగే చిరతపులి ఈ నాలుగు నాలుగు వెంపులా పట్టుకుని పెద్ద పులిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాయి అంటే వైద్యశాలకి తీసుకువెళ్తున్నాయి తర్వాత ప్రశ్న చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు చిత్రంలో ఏనుగు కోతి ఎలుగుబంటి చిరతపులి పెద్ద పులి ఉన్నాయి ఈ నాలుగు జంతువులు పెద్ద పులిని మోసుకుంటూ వైద్యశాలకి తీసుకువెళ్తున్నాయి తర్వాత ప్రశ్న మీరు మీ ఇంట్లో ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేస్తారో చెప్పండి పిల్లలు మీరు మీ ఇంట్లో అమ్మకి నాన్నకి తాతయ్యకి నాయనమ్మకి అలాగే మీ తమ్ముడు లేదా మీ చెల్లెలకి లేదా అన్నయ్యకి అక్కకి మీరు ఎలా సహాయం చేస్తారో చెప్పండి పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి ఈ చిత్రం చూసి మీరు ఇక్కడ కొన్ని పదాలు రాయాలి అవి వైద్యశాల ఏనుగు కోతి ఎలుగుబంటి చిరతపులి పెద్దపులి ఇలా మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి